అంటే జగన్ సర్కార్ వేస్తున్న అడుగులు చూస్తుంటే రాజధాని విషయంలో మీ అంచనా ఏంటి? ఇప్పుడు బోస్టన్ నివేదిక ఇచ్చిన ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఇవి రెండిట్లు దేని వైపు మొగ్గు చూపించారు? మోస్ట్ ప్రాబబ్లీ వారు విశాఖపట్నంలోనే అన్ని పెట్టడం వైపుగా వెళ్తారు. ప్రాస్ అమరావతిలో లాస్ట్ మిగిలేది ఒక మ్యూజియం లాంటి అసెంబ్లీ బిల్డింగ్ మిగులుతుంది. సో ఇక్కడ అమరావతి అనే రాజధాని నిర్మాణానికే చరిత్రలో ఒక ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నం ఘోరమైన వైఫల్యం. ఈ ప్రయత్నం అతి పొరపాటు నిర్ణయం, చాలా అవినీతికరమైన నిర్ణయం. ఆ నిర్ణయానికి ఒక ఉదాహరణగా ఈ మ్యూజియం ఉంది. ఇప్పుడు మనకు చరిత్రలో రాజుల కోటలు కొన్ని ఉంటాయి చూడు. ఇప్పుడు మీరు గోల్కొండ పోయారనుకోండి, భక్త రామదాసును బంధించిన జైలు ఇదే అని చెప్తారు. సో చంద్రబాబు నాయుడు చేసిన ఒక పెద్ద పొరపాటుకు చిహ్నంగా ఒక ఒక మ్యూజియం రూపంలో ఓ అసెంబ్లీ బిల్డింగ్ అలా పెడతారు. ఇక అప్పుడు ఎప్పుడో ఒకసారి ఒక సమావేశం జరిగితే జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నంలో ఎమర్జెన్సీ అసెంబ్లీ అంటున్నారు. సో అన్ని విశాఖపట్నంలోనే పెట్టడానికే స్కోప్ ఎక్కువంది. ఇక్కడ నుంచి అయితే వెంటనే మొత్తం తీసేస్తారా, లేదు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వస్తుంది అనుకున్నప్పుడు విశాఖ మీకు అమరావతి మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడడనే నా నమ్మకం. టోటల్ గా విశాఖపట్నానికే రాజధాని మారుతాడు. ఎందుకంటే మీరు గమనిస్తే ఏ రెండు ఆప్షన్స్ లో కూడా ముఖ్యమంత్రి కార్యాలయము ఇటు అటు లేదు. రైట్, ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖపట్నం అనే ఉంది, సెక్రటేరియట్ విశాఖపట్నం ఉంది రెండు ఆప్షన్ లో. మీకు గవర్నర్ కార్యాలయం రెండు ఆప్షన్స్ లో విశాఖపట్నం ఉంది. ఇంకా జీఎన్ రావు కమిటీలన్నా గవర్నర్ అమరావతి అని ఉంది. కానీ మీకు కీలకమైన సీఎం క్యాంప్ కార్యాలయం, సీఎం ఆఫీసు, సెక్రటేరియట్ ఈ రెండు కూడా ఆప్షన్ 1 అయినా ఆప్షన్ 2 అయినా విశాఖపట్నమే ఉంది. తేడా ఏంటి? కొన్ని హెచ్ఓడీలు ఇక్కడ పెట్టాలా వద్దా అన్నదే తేడా. రైట్, నిజంతా ఏం తేడా లేదు. అందువల్ల ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఆల్సో ఇస్ ఎ క్లియర్ ఆప్షన్ టువర్డ్స్ విశాఖపట్నం.